ఆగస్ట్ నెలలో ముక్రమ్ అనే వ్యక్తి అతను చంద్రాయణగుట్టలో ఉంటాడు బిజినెస్ మ్యాన్ సంపన్నుడు అతని ఇంట్లో ఒక దొంగతనం జరిగింది డిటెక్ట్ కాలేదు చాలా రోజులు క్లూస్ రాలేదు అయితే టాస్క్ ఫోర్స్ దీనిపైన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు వర్కౌట్ చేశారు ఫైనల్గా కేసు డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యమైన నిందితుడు ఇమ్రాన్ అన్సారీ అండ్ ముఖేష్ కుమార్ సైని వీళ్ళిద్దరూ సిక్కర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ నుండి రామ్గఢ్ అక్కడ నుండి టైల్స్ మార్బుల్ బిజినెస్ పనులు చేయడానికి హైదరాబాద్కు వచ్చారు ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తెలంగాణ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో చాలా బాగా జరుగుతుందని వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఈ పని చేసుకుంటూ బండ్లగూడ చంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఉంటున్నారు ముక్రమ్ అతని పెంట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని రెంట్ కోసం ఇచ్చాడు వీళ్ళకు వీళ్ళు అక్కడ పని చేసుకుంటూ ఆ పెంట్ హౌస్లో ఉంటున్నారు ముక్రమ్ అతని కుటుంబం మొత్తం యూకేకి వెళ్ళింది ఒక నెల కోసం హాలిడే కోసం ఆ సమయంలో ఇమ్రాన్ మరియు ముఖేష్ కుమార్ సైని వాళ్ళిద్దరూ ఇంట్లో ఇతను చాలా రిచ్ పర్సన్ దీంట్లో డెఫినెట్లీ ఇంట్లో చాలా ప్రాపర్టీ ఉంటుంది మనం దొంగతనం ప్లాన్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్ దీన్ దయాల్ అని అతను కూడా రాజస్థానీ అతని దగ్గర వెళ్ళి వాళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు ఏ విధంగా చేద్దామని అయితే ఇల్లు మొత్తం సెర్చ్ చేసి లాకర్స్ నుండి అల్మారీల నుండి ఈ 300 grams గోల్డ్ వాళ్ళు దొంగతనం చేసి పారిపోయారు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ గురించి అంటే అక్కడ పారిపోయి మళ్ళీ వచ్చి అక్కడ డ్యూటీస్ జాయిన్ అయ్యి పనిచేస్తూ ఉన్నారు అయితే ఎటువంటి అనుమానం రాకుండా వ్యవహరించారు కానీ చాలా రోజుల తర్వాత ముక్రమ్కి ప్లస్ మా ఈ కేసు డిటెక్షన్ టాస్క్ ఫోర్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ డీటెయిల్స్ కానివ్వండి ఇతర క్లూజ్ అక్కడ ఉన్న వాళ్ళ మూవ్మెంట్స్ గురించి ఆరా తీసినప్పుడు వీళ్ళు ఎందుకు కొన్ని రోజులు యాబ్సెంట్ ఉన్నారని ఆరా తీస్తే అప్పుడు వీళ్ళ గురించి క్లూజ్ వచ్చాయి అనుమానం మీద వాళ్ళని ఇంకా లోతుగా ఇంట్రాగేట్ చేస్తే మొత్తం వాళ్ళ కాన్స్పిరియన్స్ అంతా బయటపడింది ఇంట్రాగేట్ చేయడంతో ఈ 300 grams ఎక్కడ అమ్మారు అనేది వాళ్ళు చెప్పారు చెప్తే వెళ్ళి రికవరీ కూడా చేసుకొని తీసుకొచ్చారు సో ఈ పాత కేసు ఏదైతే ఉందో అన్డిటెక్టెడ్ అది కూడా డిటెక్ట్ చేయడంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ చాలా కష్టపడింది వారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను